చక్కటి నోబుల్ కాజ్ అయిన కార్యక్రమానికి విచేసిన మంత్రివర్యులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మన అమెరికా తెలుగు అసోసియేషన్ మనం అమెరికాలో ఎన్నో అసోసియేషన్ చూసాము కానీ ఈ రోజు మన తెలుగు రాష్ట్రాల ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉన్నారో వాళ్ళు కలిసి కట్టుగా 5000 మంది మెంబర్స్ గా ఒక అసోసియేషన్ గత 1 ఇయర్ లో ఫామ్ చేసి కొన్ని వందల కార్యక్రమాలు అమెరికాలో అలాగే ఇండియాలో చేయడం దానికి అధ్యక్షుడిగా శ్రీనివాస్ గణగోని గారు అలాగే ఆ బోర్డులో డైరెక్టర్స్ గా ప్రదీప్ గారు టానీ గారు అలాగే హెప్పనపల్లి హరికుమార్ గారు దాంతో పాటు ఇక్కడ విచేసిన ఫిల్మ్ అండ్ టీవీ ఇండస్ట్రీ సభ్యులందరికీ మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మన అమెరికా తెలుగు అసోసియేషన్ గత వారం నుంచి తెలంగాణలో ఆంధ్రాలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము కేవలం ఇతర అసోసియేషన్ లాగా కాకుండా సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో ముందున్నాం శంకర్ నేత్రాలయ అలాగే చెన్నై అలాగే మాట అలాగే సుమ గారి ఆర్గనైజేషన్ జాయ్ ఏదైతుందో ఆ ఆర్గనైజేషన్ ద్వారా అలాగే ఇక్కడికి విచ్చేసిన లయన్స్ క్లబ్ వాళ్ళు రెడ్ క్రాస్ వాళ్ళు వివిధ వాలంటీర్ సర్వీసెస్ వాళ్ళందరికీ స్వాగతం పలుకుతూ దయచేసి ఒకటి అర్థం చేసుకోండి ఇది వారం రోజుల కార్యక్రమం ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని పూర్తిగా చెక్ చేసిన తర్వాత సరైన ప్రాపర్ గా మొదట రిఫ్రాక్షన్ ఉంటుంది తర్వాత ల్యాబ్ టెస్ట్ ఉంటాయి తర్వాత లెన్స్ మెజర్మెంట్ ఉంటుంది ఆ తర్వాత ఫిట్ ఉన్న వాళ్ళకే సర్జరీ చేయడం జరుగుతుంది ఇది కేవలం క్యాట్రాక్ట్ ఫ్రీ సర్జరీ మాత్రమే దీనికి జనరల్ చెకప్ ఉండదు ఇక్కడ కేవలం క్యాట్రాక్ట్ సర్జరీ ఈ అద్దాలు గాని వీటికి మేము రేపు నిర్వహిస్తున్నాం ఒక రోజు క్యాంప్ మాత్రమే కానీ మేజర్ గా ఇక్కడ క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేయడం జరుగుతుంది బీపీ షుగర్ అన్ని కంట్రోల్ ఉన్న తర్వాతనే ఫిట్ ఉంటేనే కార్డియాక్ గాని ఇంకా ఇతరతర ప్రాబ్లమ్లు ఉంటే ఫిట్ ఉంటే గాని ఈ సర్జరీకి టేకప్ చేయడం జరగదు ఇందులో 99% సక్సెస్ రేట్ ఉంటుందండి 1% మనకు చిన్న చిన్న కాంప్లికేషన్స్ రావచ్చు డయాబెటీస్ కంట్రోల్ లేకున్నా లేదా హైపర్ టెన్షన్ కంట్రోల్ లేకున్నా కొంత బ్లీడింగు కొంత ఇన్ఫెక్షన్ కొంత విజన్ డిమినిషింగ్ ఉండొచ్చు అది 1% మాత్రమే వాళ్ళు మళ్ళీ రెగ్యులర్ ట్రీట్మెంట్కి వస్తే ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయడం జరుగుతుంది ఎవరైతే కాంప్లికేటెడ్ కేసెస్ ఉన్నాయో వాళ్ళని చెన్నైకి పిలవడం జరుగుతుంది ఆ చెన్నైకి అక్కడ ఎవ్రీథింగ్ ఫ్రీ ఉంటుందండి అకామిడేషన్ ట్రీట్మెంట్ ఎవ్రీథింగ్ ఫ్రీగా ఉంటుంది కేవలం ఇక్కడ నుంచి మీకు ట్రాన్స్పోర్టేషన్ కోసం మాత్రం మేము కోఆర్డినేట్ చేసి మినిస్టర్ గారి అబ్బాయి ఆర్గనైజేషన్ ద్వారా ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వడం జరుగుతుంది అక్కడ చెన్నైలో అకామిడేషన్ అంతా శంకర్ నేత్రాలయ వాళ్ళు ఆపరేషన్ అంతా ఫ్రీగా చేస్తారు మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు తొందరపడకండి మీద పడకండి ఈ వారం రోజులు అంటే ఇవాళ రేపు ఎల్లుండి రిజిస్టర్ చేసిన వాళ్ళకి 23 తారీఖు నాడు సర్జరీ చేయడం జరుగుతుంది ఆ సర్జరీ దాదాపుగా 26 తారీఖు వరకు నడుస్తుంది 26 తారీఖు తర్వాత 27, 28 వాలిడెక్టరీ ఉంటుంది మళ్ళీ ఒకసారి ఆపరేషన్ చేసిన వారందరికీ ఫైనల్ గా చెకప్ చేసి అంతా ఫిట్ ఉంటే ఇంటికి పంపించడం జరుగుతుంది ఫిట్ లేని వాళ్ళకి కానీ ఏమైనా చిన్న చిన్న కాంప్లికేషన్స్ వస్తే వాళ్ళకి ఇక్కడ కానీ చెన్నైలో కానీ ఫర్దర్ కాంప్లికేషన్ రిలీవ్ చేసే విధంగా వైద్యం ఇవ్వడం జరుగుతుంది సో ఎలాంటి కంగారు అవసరం లేదు ఎలాంటి టెన్షన్ అవసరం లేదు దాదాపుగా 150 నుంచి 200 ఆపరేషన్లు ఈ క్యాంపులో నిర్వహించడం జరుగుతుంది 28 తారీఖు వరకు దయచేసి మీరంతా సహకరించండి ఈ సహాయాన్ని తీసుకోండి మనం ఒక్కసారి మరొక్కసారి ఈ మాట వారికి అలాగే శంకర్ నేత్రాలయ వారికి అలాగే జాయ్ వారికి మా సుమ గారికి చప్పట్లతో ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ